గమనించండి ఓ చదువు చదువుకోదలిచినటువంటి విద్యార్థికి మనం సొమ్ముని దానం చేస్తే నేను ఆ కళాశాలకో ఆ పాఠశాలకో చేరడం కోసం ఈ సొమ్ముని ఫలాని వారి ఇచ్చారని ఆ సొమ్ము యొక్క విలువని తెలుసుకుని ఈ సొమ్ము ద్వారా నేను పైకి చదువుకోగలుగుతానని ఆ సొమ్ము విలువ నన్ను చదివించేది అని అర్థం చేసుకున్న విద్యార్థి దాన్ని పాఠశాలకే జమ చేస్తాడు ఎందుకని ద్వారా తాను ఎదగలుగుతాడు కాబట్టి అలాగే నామ సహస్ర పారాయణ శక్తి తెలుసున్నటువంటి వ్యక్తికి కానీ మనం అన్నాన్ని వస్త్రాన్ని ధనాన్ని ధాన్యాన్ని లేదా ఏదో ఒకదాన్ని మనకి తెలిసి మనం సమర్పించినట్లయితే ఇది కేవలం అమ్మ కోసం సమర్పింపబడినటువంటి వస్తువు మాత్రమే అని అర్థం చేసుకోగలిగిన ఆయన ఈ వేయినామాల విశేషం తెలుసున్నవాడు కాబట్టి చాలా శ్రద్ధగా అమ్మకి సమర్పిస్తాడు తప్ప దాన్ని నిర్లక్ష్యంగా స్వీకరించడు ఇది అమ్మ కోసం పెట్టినటువంటిది అని అంటే దాన్ని అమ్మకి వినియోగించి ప్రసాదంగా తాను స్వీకరిస్తాడు తప్ప దాన్ని దుర్వినియోగం మాత్రం చెయ్యనే చెయ్యడు బాగా ఆలోచించగలగాలి యో వేత్తి నామ సాహస్రం వేయినామాల అర్థము తెలిసినటువంటి వాడు మంత్ర విశేషాన్ని ఎరుగున్నటువంటి వాడు అయిన వ్యక్తి అమ్మకి సమర్పింపబడ్డటువంటి వస్తువుని దుర్వినియోగపరచడు లోకల్లో వారికి ఎవరికైనా ఈ వస్తువుని ఇవ్వండి అని మనకెవరైనా ఇస్తే మనం ఏం చేస్తున్నాం అమ్మో ఇవ్వవలసిందిగా మనకి ఇచ్చాడు కాబట్టి ఆయన ఎప్పుడొస్తాడో ఆయనకి మనం అందివ్వాలి అని జాగ్రత్తగా దేంట్లోనో దాంట్లో చుట్టి మనకి ఇచ్చినట్టయితే మనం దాన్ని ఎక్కడ ముట్టుకుంటే ఎక్కడ ఏది ఊడిపోతే మళ్ళీ మన మీద ఆయన అనుమానపడతాడో అని జాగ్రత్తగా భద్రంగా ఎక్కడో బీరువాలో దాచేసి ఆ రోజు ఆయన వచ్చినప్పుడు మాత్రమే దాన్ని అలా అందించేస్తున్నాం ఎందుకని మన మీద అనుమానం రాకుండా ఉండడానికి అలాగే అమ్మకి ప్రతినిధిగా వేయి నామాల శక్తి తెలుసున్నటువంటి వ్యక్తి అయిన ఈయన కూడా ఆ ఇయ్యబడ్డటువంటి అన్నం వస్త్రం ధన ధాన్యం అమ్మకే వినియోగించుకోవాలి సుమా అని ఆయన ఏదో కుంకుమ కోసం ధనాన్ని ఇచ్చాడు అనుకోండి ఇచ్చాడుగా ఆయన ఏం చేస్తాడు ఇచ్చేసాడు కాబట్టి వెళ్ళిపోయాడుగా అని అనుకుని ఆ ఇయ్యబడ్డటువంటి ధనాన్ని తన కోసం వాడాడు ఎందుకని యో వేత్తి నామ సహస్రం నామ సహస్ర శక్తిని ఎరుగున్నవాడు కాబట్టి అలాగే ఇదిగోనండి నేను ఈ ధాన్యాన్ని ఇస్తున్నాను అమ్మ కోసం అమ్మకే వినియోగిస్తాడు ధాన్యాన్ని బియ్యంగా చేసి దాన్ని ఏదో మహా అన్న సంతర్పణ కోసం వినియోగిస్తాడు అది అమ్మకు సంబంధించినటువంటి ద్రవ్యం దీన్ని న్యాసము అంటారు సంస్కృతంలో